చెప్పట్లేదు. సో ఒక మంచి తన ఒక మంచి మానవతావాది 100% రానున్న ఎలక్షన్ లో జగన్ ని ఢీకొట్టే దమ్మున్న ఒక వ్యక్తి ఎవరు ఉన్నారంటే కేవలం పవన్ కళ్యాణే. సో బై ఛాన్స్ ఒకవేళ మన సిబిఎం తోటి మన బుత్తులు ఉంటే మాత్రం జనసేన తగ్గేది లేదు అనుకుంటున్నాను నేనైతే. అంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటా అని అన్నారు జనసేన పార్టీ. అలాంటప్పుడు సీఎం ఎట్లా అవుతాడు అన్న పొత్తు పెట్టుకున్నప్పుడు? సో పొత్తు పెట్టుకుని తప్పేం లేదు కదా. 100% పవన్ కళ్యాణ్ సీఎం అవుతుంది. ఎందుకంటే సిబిఎం ఎంత ట్రై చేసినా ఇప్పట్లో కాదు. లోకేష్ ఎంత కష్టపడి పాదయాత్ర చేసినా తన ఒక ఎమ్మెల్యే టికెట్ వరకు అంకితం, మన చంద్రబాబు ఒక ఎమ్మెల్యే టికెట్ అంకితం కానీ. సో ఆంధ్రప్రదేశ్లో సీఎం క్యాండిడేట్ ఎవరు ఉండంటే నాకు తెలిసినంత మాత్రం పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ ఎందుకంటే యూత్కి చాలా దగ్గర ఉంటాడు, మన కష్టాలు వచ్చినా స్పందిస్తాడు. సో ప్రతి విషయంలో అనుకూలంగా ఉంటాడు కాబట్టి 100% జనసేన రావాలని కోరుకుంటున్నాను అన్న. ఒక్క క్వశ్చన్ అన్న, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో 2024లో మీరు అన్నట్టు పొత్తు పెట్టుకుంటే ఒకవేళ టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తే జనసేనకి తక్కువ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వదులుకుంటారు అన్న సీఎం అయ్యే అవకాశం? సో అలాంటి పొత్తు పెట్టుకోరు కదా. సో ఎట్లా ఉన్నా సార్ ఒక అండర్స్టాండింగ్తో పొత్తు పెట్టుకుంటారు. సో ఇక్కడ వచ్చినా అక్కడ వచ్చినా పవన్ మేమైతే అనుకుంటున్నాం 100% మా ఇంట్రెస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలి. సో పొత్తు పెట్టుకుంటా ఎలా వస్తా మాకు సంబంధం లేదు. సీఎం ఎట్లా అని వచ్చినా కానీ మీ సార్ వస్తున్నాం కొడుతున్నాం అంతే. అంటే రోజా గారు కూడా అన్నారు ఒక ఎమ్మెల్యే కానీ వ్యక్తి సీఎం ఎలా అవుతాడని, దానికి మీరేమంటారు? కమిడియన్ల గురించి నేను మాట తెలుసుకోలేదన్న. ఎందుకంటే తను ఒక ఎమ్మెల్యేగా ఉన్న తను ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితే బాగుంటుంది. చాలాసార్లు పద్ధతి లేకుండా పవన్ కళ్యాణ్ మితదారి మాట్లాడింది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడింది కన్నా డైమండ్ రాణి అని. సో తను అంతా పర్సనల్గా వెళ్ళింది పవన్ కళ్యాణ్ గురించి, ఫ్యామిలీ గురించి వెళ్ళింది. సో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ ఫ్యామిలీ గురించి వెళ్ళలేదు. సో రోజు అట్లా మాట్లాడేందుకు నేను మాట తలుచుకోలేదు. సో 100% ఈసారి జనసేన జెండా ఆంధ్రప్రదేశ్ ఎగిరిస్తున్నాం. అందరు జగన్ గారు సీఎం అవుతారంటారు పబ్లిక్ అందరు. అంటే ఈసారి పరిపాలన కానీ ఏదైనా ఎవ్రీథింగ్ చాలా బాగుంది, మళ్ళీ జగన్ గారే రావాలి అని అంటారు, దాన్ని మీరేమంటారు? సో నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. నేను మ్యాక్సిమం ఇక్కడ చూసిన హైదరాబాద్లో నా ఫ్రెండ్స్ అందరూ ఆంధ్రప్రదేశ్లో. నేను ఒక తెలంగాణ పౌరుణ్ణి. సో ఆంధ్రప్రదేశ్లో చాలామంది బిడ్డలు బీటెక్ చేసి ఎంటెక్ చేసి వాళ్ళు ఇక్కడ స్విగ్గీ కొడుతున్నారు మన హైదరాబాద్లో. సో అది జగన్ పరిపాలన ఇప్పుడు జరుగుతుంది. సో 100% చెప్తున్నా పవన్ కళ్యాణ్ సీఎం అయిన తర్వాత యూత్కి సరైన విద్య కానీ సరైన ఎంప్లాయ్మెంట్ కానీ వస్తానని అనుకుంటున్నాను. అంటే ఓకే పొత్తుతో వచ్చినా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారనుకోండి, ఎలాంటి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అనుకోవచ్చు ఇంకా? సో నేను ఇప్పుడు చూస్తున్నాను యాజ్ నేను తెలంగాణ ఇందాక చెప్పిన తెలంగాణ ఈ రోజు తెలంగాణలో ఇంత ఐటీ డెవలప్మెంట్ కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ కారణం అది చెప్పాలో చెప్పు కూడా తెలియదు కానీ దానికి ఆ ముఖ్య కారకుడు మన చంద్రబాబు నాయుడు. సో ఒకవేళ మన చంద్రబాబు ఉంటే కూడా మంచిదే, కాకపోతే పొత్తులో మాత్రం వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి, సీఎం కావాలి. ఓకే, మీరు అన్నట్టు లోకేష్ బాబు గారు పాదయాత్ర ఎలా ఉంది? సో నచ్చింది నిజంగా. చాలామంది మన లోకేష్ బాబుకి తన పాస్ చూసుకుంటే చాలా నీ బాడీ అట్లా ఉంది, నీకు మాట్లాడరాను, పప్పు తీయగుంది పచ్చగుంది అన్నట్లుగా మాట్లాడారు. కానీ ఈరోజు మన లోకేష్ చూసుకుంటే చాలా డిఫరెంట్ వేరియంట్స్ కనిపించామంట. అంటే మనిషి మారుతూ ఎలా ఉంటాడు అనేది లోకేష్ గారు నాకు అనిపించింది. తను ఏ పాట అయినా సరే కానీ తనలో ఒక డెవలప్మెంట్ మొదలైన చూడు, అది చాలా నిజంగా గ్రేట్ అనిపించింది నాకు. థ్యాంక్ యూ అన్న.